ప్రస్తుతం మీడియాలో దుష్ప్రచారానికి లోనవుతున్న, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ఎఫ్ఆర్డిఐ బిల్లేమిటి? ఇప్పటి వరకు దేశంలో ఏదైనా ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కానీ మోసుకుపోయినా, దివాళా తీసినా ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలగజేసుకుని నష్టపోయిన వినియోగదారులకు ఆ డబ్బును ఏదో ఒక రూపంలో పూర్తిగా సర్దుబాటు చేసేది. ఏవో కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు లాంటివి తప్ప నిజానికి బ్యాంకుల దివాళా వల్ల నష్టపోయిన వినియోగదారులు ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఇప్పటి వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్లపై పెద్దగా అవగాహన లేని రూల్ ఒకటి ఉంది. ఇది చాలామందికి ఆ మాటకొస్తే 99% మందికి తెలియదు. ఇప్పటికప్పుడు స్టేట్ బ్యాంక్ దివాళా తీసినా జస్ట్ ఒక ఊహకే. పోర్టు దిప్పేసినా మనం దాచుకున్న డబ్బు డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా మ్యాక్సిమం 1 లక్ష రూపాయల వరకు పొందుతాం. అది కూడా ఒక వ్యక్తికి ఒక బ్యాంకు నియమంతోనే. డిఐసిజిసి ద్వారా గరిష్టంగా 1 లక్ష రూపాయల దాకానే ఇన్సూర్ చేయబడి ఉంది. ఒక వ్యక్తికి ఒక బ్రాంచ్. నిజానికి చాలా బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులైతే ఈ డిఐసిజిసిలో డిపాజిట్స్ని ఇన్సూర్ చేయటం లేదు. మనకు ఇచ్చే అప్పులు మాత్రమే ఇన్సూర్ చేసుకుంటాయి. అంచేత మనకి ఇప్పటి వరకు భరోసా ఉంది. ఇప్పుడు ఉన్నట్టుండి రేపటి నుంచి మన డబ్బుకి భద్రత ఉండదని భయపడిపోనక్కర్లేదు. ఇప్పటి వరకు మనకు ఉన్న ఆర్థిక భరోసా ప్రభుత్వం నుంచి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన మాజీ ఆర్థికవేత్తలు ఎన్నాళ్ళు బ్యాంకులని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని అవి నిండా మునిగితే, లేదా ఇండియన్ బ్యాంక్ లాంటి వాటిని వీళ్లే ముంచేస్తే వాటిని వేరే గట్టిగా ఉన్నవాటితో కలిపేసి వాటిని కూడా తగలేసి ఆడుకున్నారు. చిదంబరం దెబ్బకి ఇండియన్ బ్యాంక్ కుదలైన విషయం చాలామంది మిత్రులు మరిచినట్టున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకపోతే ఆయన ఈపాటికి జైల్లో ఉండేవారు. నిజానికి బ్యాంకు బోర్డులు కూడా కేంద్రంలో విత్తమంత్రి ఎవరైతే వాళ్లే బాసులుగా భావించి పనులు చేసేవారు. చైర్మన్తో సహా ఎవరూ కూడా జవాబుదారీతనంతో ఉండేవారు కాదు. బ్యాంకు నష్టపోయిందా, ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఇది మన సాధారణ అభిప్రాయం. బ్యాంకుల ప్రొఫెషనలిజం ఈ ఒక్క భావంతోనే నాశనమైంది. బ్యాంకు ఫక్తు వ్యాపార సంస్థ. దాని ముఖ్యోద్దేశం లాభాలు ఆర్జించటం, ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రగతి పథంలోకి వెళ్లటం, ప్రభుత్వ సబ్సిడీ పథకాలను నిర్దేశిత ప్రజలకు చేరవేసి ఆ సబ్సిడీ సొమ్మును సకాలంలో ప్రభుత్వం నుంచి రాబట్టడం, బ్యాంకును లాభాల్లో నడపడం. బ్యాంకును వ్యాపార సంస్థగా భావించినప్పుడు అది వ్యాపార నిర్వహణలో ఏ సూత్రాలైతే మనం బయట పాటిస్తామో అది కూడా అవే పాటించాలి. జమా ఖర్చుల వివరాలు ఖచ్చితంగా ఉండాలి. చైర్మన్తో సహా ప్రతి బోర్డు సభ్యుడు బ్యాంకు పనితీరుకు బాధ్యత వహించాలి. మోదీజీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది 100% ఇదే. ఏదైనా సంస్థ దివాళా తీస్తే సాధారణంగా జరిగే ప్రక్రియ ఆ సంస్థ ఆస్తి అప్పులు లెక్కగట్టి ఆ దామాషాలో ఉన్న ఆస్తులు అమ్మి పంచుతారు. ఎఫ్ఆర్డిఐ బిల్లు ఆధారంగా ప్రభుత్వం ఒక కార్పొరేషన్ని స్థాపిస్తోంది. ఇది ఆర్బిట్రేటరీ వ్యవస్థతో సమానం. కాకపోతే దీనికి ఇవ్వబోయే ప్రత్యేక అధికారాలు, ఏదైనా బ్యాంకు గానీ ఆర్థిక సంస్థ గానీ నష్టాల్లో కూరుకుపోతే తక్షణం ఆ సంస్థ యొక్క బోర్డు, షేర్ హోల్డర్ల అధికారాలు రద్దు చేయబడతాయి. ఆ సంస్థ ఈ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేస్తుంది. అప్పుడు పైన చెప్పుకున్నట్టు ఆస్తి అప్పుల వ్యవహారం బేరీజు వేసుకుని సెటిల్మెంట్స్ మొదలు పెడతారు. ఒక చిన్న లాజిక్, బ్యాంకులు ఇప్పటికిప్పుడు మన డిపాజిట్లు అన్నీ ఒకేసారి ఇవ్వగలదా? ఒక చిన్న లాజిక్, బ్యాంకులు ఇప్పటికిప్పుడు మన డిపాజిట్లు అన్నీ ఒకేసారి ఇవ్వగలవా? లేదు. ఇవ్వాల్సిందే అంటే వాళ్ళు చేతులెత్తేస్తే మనకు చట్ట ప్రకారం వచ్చేది ఎంత అనుకుంటున్నారు? 1 లక్ష రూపాయల లోపే వస్తుంది. మీ డిపాజిట్ ఎంతైనా కానివ్వండి, ముంచేసినోడికి ఇంకో 1000 కోట్లు ఇచ్చేసి ఇంకా చెడగొట్టడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం. అలా కాకుండా ఆస్తి అప్పుల వివరాలు తేల్చి ప్రోరేటా ప్రకారం డిపాజిట్లకు సర్దు చేయడాన్ని సర్దుబాటు చేయడాన్ని బెయిల్ ఇన్ అంటారు. దీన్ని మోదీజీ ప్రతిపాదిస్తున్నారు. ఇక ముందు బెయిల్ అవుట్ ను పూర్తిగా తప్పించాలన్నది ఆయన ఆలోచన. ఈరోజు ఫిక్కీ సమావేశంలో ఆయన అన్నది పూర్తిగా చూడండి. బ్యాంకులకు జవాబుదారీతనాన్ని పెంచడం, పలుకుబడి ఉన్న వ్యక్తులు చేసిన బడా వ్యాపారవేత్తల రుణమాఫీల కుంభకోణాలు ఇకపై జరగకుండా చూడటం దీంట్లో ప్రధాన ఉద్దేశాలు. మోదీజీ ఈ విషయంలో ఫిక్కీని కూడా మందలించారు. బ్యాడ్ డెట్స్ విషయంలో మీరు ఎందుకు సరైన సూచనలు చేయలేదు, మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. ఈ బిల్లు వల్ల సామాన్యుడికి అంటే మనలాంటి మధ్యతరగతి డిపాజిట్దారులకు లాభమే కానీ నష్టం లేదు. పైగా ఇప్పుడున్న 1 లక్ష రూపాయల పరిమితిని చట్టపరంగా 5 లక్షలకు పెంచబోతున్నారు.
అలానే ప్రభుత్వ బ్యాంకుల్లో గాని ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో వారు నియమాలు పాటించి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లలో మనం డిపాజిట్ చేసే ప్రతి పైసాకు ప్రభుత్వమే జవాబుదారి. మరి మీడియా ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తోంది? ఎందుకంటే మన దేశంలో మీడియాను కంట్రోల్ చేస్తోంది పారిశ్రామిక కుటుంబాలే. ఈ బిల్లు వల్ల వారికి ఇప్పటి వరకు చాలా తేలిగ్గా లభించే రుణాలు రావు. అలానే వారు ఎగ్గొట్టడానికి ఇప్పటి వరకు తెరిచి ఉంచిన దారులన్నీ మూసుకుపోతాయి. అది వారి ఆందోళన. అందుకే ఇంత విషం చిమ్మటం.